నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ అమ్మవారి దేవస్థానంలో జరిగిన చండి హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నవత్ని శివకుమార్. चंद्रबाबु नायडुकु मद्दतुगा पट्टणंलो कोनसागुतुन्न टीडीपी रिले निराहार दीक्षलु. माजी मुख्यमंत्री टीडीपी अधिनेता नारा चंद्रबाबु नायडु अक्रम अरेस्टुनु खंडिस्तू तेलुगुदेशं पार्टी आध्वर्यंलो तेनालीलो चेपट्टिन रिले निराहार दीक्षलु कोनसागुतुन्नायि. ई संदर्भंगा नायकुलु मात्लाडुतू राजकीय कक्षतोने चंद्रबाबु नायडुनु अरेस्ट चेसिनट्लु तेलिपारु. सीएम जगन मोहन रेड्डी दोचुकोवडं दाचुकोवडंतో పాటు వ్యవస్థలను నాశనం చేయడం తప్ప రెండోది లేదన్నారు. జగన్ అవినీతి పాలనపై ప్రజల్లో చైతన్యం నింపుతున్న తెలుగుదేశం పార్టీని అడ్డుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేయని అవినీతిని చేసినట్లుగా చిత్రీకరించి అక్రమ కేసులతో జైలుకు పంపారని ఆక్షేపించారు. చేయని నేరాలను చేసినట్లుగా వైసీపీ పెడుతున్న అక్రమ కేసులు అరెస్టులతో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఉన్న విశ్వసనీయతను చెరపలేదని రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఆపలేరని నాయకులు అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఈ రకమైన అవినీతి ఆరోపణలు అవినీతి లేకపోయినా ఫాల్స్ అలిగేషన్స్ తో ఈ రోజు అరెస్ట్ చేసి 44 రోజులు అయ్యింది. మరి దీని 17A స్క్వాష్ పిటిషన్ సుప్రీం కోర్టులో ఉంది. సుప్రీం కోర్టులో రేపు 29 30 తారీఖుల్లో ఒక మంచి నిర్ణయం వస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. అది ఆ దీంట్లోనే తెనాలి నియోజకవర్గంలో మేము మరి గత 40 రోజు నిర్ణయ భాష చేస్తూ ఉన్నాం. మేము మరి భువనేశ్వర్ దేవ్ గారు రేపు 25 నుంచి నిజం గెలవాలి అనేటువంటి కార్యక్రమంలో చంద్రగిరి నుంచి బయలుదేరుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఈ పార్టీకి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనసాశ్రమం. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ప్రతి కుటుంబ సభ్యుడు కూడా చాలా బాధపడుతున్నాడు. ఎందుకు మేము 5 సంవత్సరాల క్రితం తప్పు చేశాము, ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది, ఇంత అనుభవం గల నాయకుడిని మనం ఎందుకు ఇలా ఇబ్బందుల పాలు చేయడానికి మనం ఎందుకు కారణమయ్యామని చెప్పి అందరూ కూడా బాధపడుతున్నారు. లీగల్గా చూసుకున్నా పొలిటికల్గా చూసుకున్నా ఆయన విజ్ఞత ఎలా ఉందో చూడండి. కోర్టుకి తీసుకెళ్ళి ఆయన కోర్టులో నిలబెట్టినా కూడా అసలు నేను ఏం తప్పు చేశానో నాకు చెప్పండి, ఏమి సాక్ష్యాధారాలు ఉన్నాయో నాకు చెప్పండి అని జడ్జి గారిని అడగడం జరిగింది. దానికి కూడా సమాధానం చెప్పలేని నికృష్టమైన పరిస్థితిలో ఆ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. నేను ఏ తప్పు చేయనప్పుడు నాకు బెయిల్తో పని లేదు, అసలు ఈ కేసే అన్యాయం అని చెప్పి క్వాష్ పిటిషన్ కోసం ఈ రోజున సుప్రీంకోర్టులో పోరాడారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాదు, పక్క రాష్ట్రాలే కాదు, ప్రపంచం మొత్తానికి తెలుసు ఆయన ఏ విధమైన అవినీతికి పాల్పడరని, పాల్పడరు కూడా. మరి అలాంటి వ్యక్తిని ఎలాగైనా సరే, ఎందుకంటే ఆయన ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నారు ఈ దుష్ట పాలన గురించి, ఈ దుర్మార్గపు పాలన అంతం అవటం కోసం ఆయన నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తుంటే మరి ఆయన ఎలాగైనా కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఏ ఆధారం లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా ఆయన్ని నిర్బంధించారు జైల్లో. ఇలాంటి దుష్ట పాలనని మనమంతా ముక్తకంఠంతో ఎదిరించి రాబోయే ఎన్నికల్లో కళల కాణాచి తెనాలి మరియు వేదగంగోత్రి ఫౌండేషన్ విజయవాడ వారి సంయుక్త నిర్వహణలో జరుగుతున్న నాటికల పోటీలు ఆహుతులను అలరిస్తున్నాయి. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు జరుగుతున్న ఈ నాటిక పోటీలలో మూడవ రోజు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ టీబీఆర్ ఆర్ట్స్ థియేటర్ వారి శ్రీ స్వామి అయ్యప్ప పద్య నాటకం, మధ్యాహ్నం 2 గంటలకు కాకినాడ శ్రీ కుమార్ రామ భీమేశ్వర నాటక మండలి వారి నత్తనశాల పద్య నాటకం, సాయంత్రం 5 గంటలకు గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ఇంద్రప్రస్థానం పద్య నాటకం, రాత్రి 7 గంటలకు హైదరాబాద్ సిరిమువ్వ కల్చరల్ వారి మాట్లాడుకుందాం సాంఘిక నాటికను ప్రదర్శించారు. ఓడిపోతుందని బా
అండపిండ బ్రహ్మాండమంతి నిండి ఉన్నారు. ఈ ఉద్ధణ స్వరూపుడు పిండమని భ్రమపడిచుండి వామేషి. అలి భలి మా వాక్ప్రవాహమునకు ఎదురొట్టి నిలబడిన నీకెంత ధైర్యమురా కూరా. అప్పురం అప్పురం ప్రణమందున మార్కొని నిన్నారము నీరాధన సంచలము ఇక రావే లోక కండపే. బోస్ రోడ్ లోని శ్రీవాసవి అమ్మవారి దేవస్థానంలో చండి హోమం నిర్వహించారు. దసరా మహోత్సవాలలో భాగంగా ఈ చండి హోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాపత్రి శివకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మద్దాలి శేషాచలం, ఐటీసీ శ్రీనివాసరావు, బూరెల దుర్గ, కొల్ల గురునాథ్ గుప్తా, సాయి తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో బోస్ రోడ్లో వెంకటేశ్వర శ్రీ వాసవి కంజిగా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో దసరా నవరాత్రులను పురస్కరించుకొని ఈరోజు 8వ రోజు జరుగుతున్న ఉత్సవం కార్యక్రమంలో ఉదయం అభిషేకాలు, పంచామృత అభిషేకాలు అమ్మవారికి, మరియు మధ్యాహ్నం చండి హోమం జరిగింది. అలాగే రేపు కూడా జరుగుతుంది. లోక కళ్యాణార్థం పుర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, మరి అమ్మవారిని దీవించాలని కోరుకుంటూ రేపు అన్నప్రసాదం కూడా జరుగుతుంది. రేపు కూడా వచ్చి అందరూ కూడా అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అన్నప్రసాదం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. 8వ రోజు సాయంత్రం 5 గంటలకి దేవస్థానం నుంచి అమ్మవారు పురవీధుల మీదలో గ్రామోత్సవం జరుగుతుంది. తెనాలి పట్టణ ఆర్యవైశ్యులు మరియు పుర ప్రముఖులు ప్రజలు అందరూ కూడా అమ్మవారి ఊరేగింపులో పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర. బోస్ రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రంలో ఈరోజు 8వ రోజు చండీ హోమాలు జరిగినవి. ఆర్యవై సంఘాల కోఆర్డినేటరు, తెనాలి పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడైన మద్దాలి శేషాచలం గారు ఈ హోమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లోక కళ్యాణమై అలాగే పుర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి అమ్మవారి ఊరేగింపు. స్థానిక నందులపేటలో వెంచేసిన శ్రీ షిర్డీ సాయి అనుగ్రహ పీఠం నందు శ్రీ శ్రీ సాయి గురుజీ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి మాతగా దర్శనమిచ్చారు. ఉదయాన్నే పంచామృత అభిషేకములు, విశేష అలంకారం, లక్ష కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి అమ్మవారిని, బాబావారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సాయి గురుజీ ఆధ్వర్యంలో దేవీ శరణావతరం అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నవి. కార్యక్రమంలో భాగంగా ఈరోజు అష్టమి, శ్రీ దుర్గాష్టమి దేవిగా అమ్మవారిని దుర్గాదేవిగా ఎంతో విశేషంగా జంభీరాలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. మరి ప్రాతకాలంలో అమ్మవారికి కుంకుమార్చనాది కార్యక్రమాలు, పంచామృతాది కార్యక్రమాలు కూడా భక్తి శ్రద్ధలతో, లక్ష కుంకుమార్చనాదులన్నీ కూడా భక్తుల చేత నిర్వహించడం జరిగింది. అదేవిధంగా భక్తుల చేత సాయి సంకీర్తనాది కార్యక్రమాలు, అమ్మవారి యొక్క పాటలు ఇవన్నీ కూడా సంకీర్తనాది
कार्यक्रम निर्वहित जरिए मरी प्रातकाल जरूरी ओक पूजा कार्यक्रम अशेष जनवाहन प्रजल चक्कर विचे बाबा गुरदेव अम्मवार आशीस पी तीर्थ प्रसाद बाबा गुरदेव अम्मवार कृपन पार्टी मैं अदे विधा मरी प्रतिरोजू अम्मवारी की विशेष अलंक लक्षमा कुंकुमार्चना పట్టణంలోని దేవాలయాల్లో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 8వ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా మహోత్సవాలను పురస్కరించుకొని 8వ రోజు అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. స్థానిక శివాజీ చౌక్లో వేయించేసి ఉన్న శ్రీ కాళీమాత అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అదే విధంగా దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో 92వ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభించారు. 8వ రోజు అమ్మవారు శ్రీ మహాకాళి దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. బోస్ రోడ్లోని వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ వాసవి అమ్మవారి దేవి శరణ నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 8వ రోజు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో 8వ రోజున శ్రీ వాసవి అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని గాను శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు దుర్గామాత గాను దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క 9 రోజులు జరిగేటువంటి విశేషమైనటువంటి యొక్క పూజా కార్యక్రమాలలో మరి భక్తులందరూ కూడా వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. మరి ప్రతిరోజు కూడా ఉదయం సుప్రభాత సేవ, తదనంతరము స్వామివారికి అమ్మవారికి కూడా విశేషమైన పూజాది కార్యక్రమాలు, అలాగే నవచండీ పారాయణ సహిత నవచండీ హోమములు, మరి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి సాయంకాలం ప్రదోషక వేళ అమ్మవారికి విశేషమైనటువంటి పూజాది కృతవులు, సాంస్కృతిక కార్యక్రమాలు. గంగానమ్మపేటలోని రజక పార్కు వద్ద వేయించేసి ఉన్న శ్రీ కామాక్షమ్మ అమ్మవారిని శ్రీ మహాదుర్గాదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తెనాలి గంగానంపేటలో వెంచేస్తున్న శ్రీ కామాక్షి అమ్మవారి 64వ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ మహాదుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు ఉదయం సువాసినీలచే అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా సాయంత్రం అష్టోత్తర శతనామావళి కార్యక్రమాలు మరియు కుంభహారతుల కార్యక్రమాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు కూడా జరుగును. అదేవిధంగా సాయంత్రం భవానీలచే అమ్మవారికి భజన కార్యక్రమాలు కూడా జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలి. స్థానిక మారిస్పేటలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి దేవస్థానం నందు అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దిని దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీ జగద్గురు శంకరాచార్య మహాస్థాన పాలిత పీఠం, శ్రీ బాలాత్రిపుర సుందరి చంద్రమౌళి స్వామి వారి దేవస్థానం మారిస్పేటలో ఈరోజు శ్రీ దేవి శరణాత్ర మహోత్సవ సందర్భంగా 8వ రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిస్తున్నారు. చక్కగా అందరూ దర్శనం చేసుకొని తీర్థప్రసాదంతో కూర్చున్నాము. అలాగే మన తెనాలిలో ప్రముఖ సమస్త శ్రీ వాసవి సేవా సమితి వారు ప్రతి సంవత్సరం ఎన్నో సంవత్సరాలు దాదాపు 30 సంవత్సరాల పైచిలకు వార్షిక పూజ మహిషాసుర మర్దిని రోజే ఉంటుంది. వారు కూడా అందరూ కమిటీ సభ్యులందరూ ఇచ్చేశారు. వారికి కూడా మా దేవస్థానం ధన్యవాదాలు.
బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గా దేవాలయం నందు శ్రీ దుర్గా భవాని అమ్మవారిని శ్రీ మహాకాళికా దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. స్థానిక కొత్తపేటలోని శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తెనాలిలో ఏ రాజకీయ నేత చేయని చేయలేని చారిత్రాత్మక ఘట్టానికి మాజీ మంత్రి వర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాంది పలికారు. తెనాలి చిన్నవూరుకు చెందిన షేక్ జిలాని కుమార్తె షేక్ హర్షియా వివాహం సందర్భంగా ఆమెకు ఆలపాటి రాజా పెళ్లి కానుకగా ఆయన పంపిన ఉంగరం స్థానిక పార్టీ నేతలు చీర సారితో అందించారు. 2023 జూన్ నెల నుండి తెనాలి నియోజకవర్గంలో తెలుగింటి ఆడపడుచులకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పెళ్లి కానుక తెనాలిలో కుల మత పార్టీలకు అతీతంగా పేరింటి ఆడపడుచుల పెళ్లికి మంగళసూత్రం లేదా ఉంగరం అందించడం తెనాలి చరిత్ర పుటల్లో ఒక కలికి తురాయి అని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. షేక్ జిలానీ గారి అమ్మాయి హర్షియాకి ఈరోజున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పెళ్లికి గానుకగా ఉంగరాన్ని పంపించడం జరిగింది. వారి తరఫున మేము అందజేయడం కూడా జరిగింది. ఈరోజున ఈ కార్యక్రమంతో తెనాలి నియోజకవర్గంలో 68 పెళ్లి కానుకలు రాజేంద్ర ప్రసాద్ గారు ఇవ్వటం జరిగింది. మరి బడుగు బలహీన వర్గాల ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక ఆడపిల్లని పెళ్లి చేయాలంటే వారికి చేదోడు వాదోడుగా మేమున్నామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ ఆడబిడ్డకి పెళ్లి కానుకనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి నవరత్నాలు అనే ఉద్దేశంతో ప్రజలందరికీ పేదరికాన్ని తీసుకెళ్లిపోయారు. అలాంటి సిచ్యువేషన్లో ఈ కానుకలన్నీ మాయమైపోయినాయి. ముస్లింస్లో ముఖ్యంగా పెళ్లి కానుక అనేది మనం 50,000 తెలుగుదేశం ప్రభుత్వంలో 50,000 ఇస్తుంటే నేను 100,000 రూపాయలు ఇస్తాను, పెళ్లి రోజే తీసుకొచ్చి ఇస్తాను అనే ఉద్దేశంతో మరి ఓట్లేసి గెలిపించి ఒక్కసారి కూడా ఒక్క పెళ్లికి కూడా వచ్చి ముస్లిం పెళ్లి కానుక ఇవ్వలేదు. అలాంటి తరుణంలో మా నియోజకవర్గము తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి వర్యులు ఆలపాటి రాజేంద్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆయన స్వయంగా ప్రతి పెళ్లి కూతురికి నా కానుకగా అన్న కానుకగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు జిలానీ వాళ్ళ కుమార్తె ఈ అమ్మాయి పెళ్లి సందర్భంగా ఉంగరము ఇచ్చి బహుకరించడం జరిగింది. శివాజీ చౌక్లోని కాళికామాత దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహానికి జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా మహోత్సవాల సందర్భంగా శివాజీ చౌక్లోని అమ్మవారి విగ్రహాన్ని సందర్శించిన నాదెండ్ల మనోహర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి ఆలపించిన కళాకారులను అభినందించారు. ఆలయ కమిటీ సభ్యులు మనోహర్ ను ఘనంగా సత్కరించారు. మధురమైన సూరుచిన సుమధుర సంగీతాన్ని అందించారు ఆ గోవర్ధన్ గారు. అయితే నన్నుగా
ఇంకా చక్కగా మనం అక్కడి కార్యక్రమాలు చేయాలి, మంచి పేరు తీసుకొచ్చే పెద్దలందరూ ఉన్నారు మనకి ఇక్కడ. మనస్ఫూర్తిగా ఈరోజు కమిటీ వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. రమేష్ గారికి ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినట్టు ఇష్యూ ఆల్ ద బెస్ట్ అండి. మల్లేశ్వర గారికి ప్రత్యేకంగా మరొకసారి కనాల ప్రజల తరఫున మీకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తాను. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ అమ్మవారి దేవస్థానంలో జరిగిన చండీ హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా పట్టణంలో కొనసాగుతున్న టీడీపీ రిలే నిరాహార దీక్షలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.